మేము అయితే క్యాంప్ కైతే వచ్చాము. మాతో పాటు ఎవరొచ్చారో చూడండి. డీజేలకు వచ్చాడు, అలానే ఆడమ్మా వచ్చాడు, మా కర్రీ చాన్ కూడా వచ్చాడు. మేమందరం అయితే ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మామ కొట్టు మావ, ఆడమ్మావ కొట్టు కొట్టు, డీజే మావ నువ్వు కూడా వాయించు. సూపర్ గా అయితే వాయిస్తున్నారు మావ, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎయ్ దిడ్డిరికి దిడ్డిరికి దిడ్డిరికి, ఏయ్ కరచాన్ మంచిగా డాన్స్ చేయి, ఏరే బ్లాక్ చాన్ నువ్వు కూడా మంచిగా డాన్స్ చేయరా. అబ్బా కార్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి కదా, క్యాంపింగ్ వచ్చినట్టున్నాడు. వామ్మో కార్లు చూడండి మావ, ఏమన్నా ఉన్నాయో. రే స్పైడర్ మ్యాన్ కారు, ఇదేం కారు, ఇది ఖతర్నాక్ ఉంది. రే ఇదేంది విచిత్రంగా ఉంది. ఓ బైక్ చూడు సూపర్ గా ఉంది, ఈ రోజు రాత్రి ఎలా చేసి వాటిని లేపేయాలి. రే ఎంతసేపు అంటే డాన్స్ చేస్తా ఉంటారు రా, మీకు ఆకలిస్తలేదా? ఏమైనా తిందాం రా, తిన్న తర్వాత మళ్ళీ మీరు డాన్స్ చేద్దురు గాని, ఆడుకుందరు గాని. డీజేలో మీరు కూడా వాళ్ళ ఎక్కడనే డాన్సులు చేస్తున్నారు, ఏంది దిగండి ఏదో ఒకటి తిందాం మనము, ఆకలిస్తుంది. మీరు దిగుతారా దిగరా, నాకైతే ఆకలిస్తుంది. మర మళ్ళ తడతారు నాకు ఉంచకుండా తిన్నావు మావా అని అంటే మాత్రం మంచిగుండదు చెప్తున్నా. నేనైతే తింటున్నా, మరి వస్తారా నాతో పాటు తినడానికి చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా వస్తున్నారా లేదా చెప్పండి. అవును బీజే, తినడానికి ఏం తీసుకుని వచ్చావు? నాకు ఆకలిస్తుంది, నేను వస్తాను. చెప్పు ఏం తీసుకుని వచ్చావు ఇక్కడికి. ఇందాక చెప్పాను కదా ఇంట్లో ఏ ఉంటావు తీసుకుని వచ్చేసాను, అలానే బిర్యానీ కూడా తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఏమంటారు మీరు? ఏంటి బీజే ఇంట్లో రెడీ తీసుకుని వచ్చావా, అంటే బిర్యానీ తీసుకుని రాలేదా? అరే డీజేలో కలా కాదు, ఏంటంటే బిర్యానీ తెచ్చుకున్నాం అనుకో ఇప్పటికల్లా ఖరాబ్ అయిపోతుంది. మనకి తినాలనిపించినప్పుడు కొండ కిందనే కదా, కింది దిగేసి బిర్యానీ తెచ్చుకుని అప్పటికప్పుడు ఫ్రెష్ గా తిందామని తీసుకుని రాలేదు డీజే. ఏంటి బీజే? అవునా, సరే సరే గాని ఇప్పుడు మెల్లా మరి తీసుకుని వస్తావా? ఇప్పుడు వెళ్ళి మరి బిర్యానీ ఆకలిస్తుంది మాకు. ఆ డీజేలోకి నేను తీసుకుని వస్తా. అరే రేంబో చాన్ దా వెళ్దాం పద, ఇద్దరం కలిసి వెళ్ళి మన వాళ్ళకైతే ఆకలి అయితే ఇస్తుందంట, మనం కిందికి దిగేసి బిర్యానీ తీసుకుని వచ్చేద్దాం. ఏమంటావు? వెళ్ళి మంచిగా బిర్యానీ తీసుకుని వద్దాము, మనమైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు మావా. అలానే ఇంకేమేం కావాలో అన్ని తీసుకుని వచ్చుకుందాము, ఎందుకంటే కొండ చాలా పైకి ఉంది కదా, మళ్ళా చీటికి మాటికి కిందికి పైకి తిరగలేము. ఓకేనా మావ? మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి మావా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలానే నోటిఫికేషన్ కూడా అలా పెట్టుకోండి మా పద మావా. వెళ్దాము. సరే అయితే దా వెళ్దాం. దా మన కార్ అయితే అక్కడ ఉంది, దా మనం కార్ తీసుకుందామా బైక్ తీసుకుందామా చెప్పరా రేంబోచాన్. మీకేమైనా కావాలా? బిర్యానీ ఒకటి మేము తీసుకుని వస్తున్నాము, మళ్ళా తీసుకుని వచ్చిన తర్వాత అది తెలియవు ఇది తెలియవు అని అన్నారు అనుకో మళ్ళా మేము కిందికైతే పోము చెప్తున్నాను. అరే బ్లాక్ చాన్, కర్రీ చాన్, డీజేలో ఒక యాడమ్, ఇంకేమైనా కావాలా చెప్పండి. ఇంకేం వద్దు బీజే, కానీ నువ్వు బిర్యానీ తెచ్చింది ఒకటే ఫ్రెష్గా ఉండేది మాత్రం తీసుకుని రా, ఖరాబ్ అయింది నిన్నటిది, పాసిపోయింది మాత్రం పట్టుకరాకు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ తిందాం అనుకో, ఇక్కడ అంతా వెళ్తాము మనము. సరేనా? మంచి జ్యూసి తీసుకుని రా. సరే డీజేలో మరి మేము వెళ్తున్నాం, మళ్ళా ఇంకేమి అవసరం లేదు కదా. అరే రారా ఎక్కువ బండి ఎక్కువ జల్ది, మనం జల్లి వెళ్ళి తీసుకుని వద్దాము, మధ్యాహ్నం అయ్యేటట్టుంది. ఏ వెళ్తున్నాం మరి, మళ్ళా తాత నాకు ఫోన్ చేసి అది తీసుకురా ఇది తీసుకురా అన్నారు అనుకో నేను అస్సలు ఏం కూడా పట్టుకరాను, ముందే చెప్తున్నా. సరే బీజే వెళ్ళు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మాకు ఇంకేం వద్దు, బిర్యానీ ఒకటి ఫ్రెష్ తీసుకొని రా చాలు. మా పోనీ మా మన డీజే లకు చెప్పాడు కదా అదొకటే చాలని, పద పద ఇప్పటికే చాలా లేట్ అయింది, పద మా పోపో. మావా ఏంటి మావా ఇది ఇంత కిందికి ఉంది, వామ్మో భయం వేస్తుంది నాకు. మరి అక్కడనే ఉండేది ఉండే కదా, నాతో ఎందుకు వచ్చావురా నువ్వు? మావ నువ్వే కదా మావ రమ్మన్నావు. అవును కదా, మర్చిపోయాను రా. ఏం కదలేరా, వెళ్ళేసి తీసుకొని వచ్చేద్దాం. సరే మావ అయితే పద. మా ఏంటి మావా, మనం అన్నిగానే హోటల్ లో తిరిగాము కానీ ఒక దగ్గర కూడా మనకి బిర్యానీ దొరకలేదు. ఏంటి మావా, మొత్తం చూసి చూసే కల్లా మొత్తం చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారో ఏమో, మనం బుద్ధి చేతులతో వచ్చాం కదా, ఏం కూడా తీసుకుని రాలేదు. కానీ మనోళ్ళు అయితే చూసావా, ఒక్క ఫోన్ కూడా చేయలేరు, ఏమైంది దొరికిందా దొరకలేదా అని కూడా చూసావా మావా? రేంబోచాన్ వాళ్ళు ఫోన్ ఎందుకు చేయరు రా, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, కాల్స్ చూడండి ఫోన్ లో. వద్దా ఒకసారి రా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. అరే ఇక్కడ పండుకొని ఉన్నారు రా వీళ్ళు, అసలు వీళ్ళు ఏమైనా తిన్నారో లేదో. మన బ్లాక్ చాన్ ఒకటే గేమ్ ఆడుకుంటున్నాడు. బ్లాక్ చాన్ వీళ్ళందరూ పండుకున్నారేంటి, అసలు ఏమైనా తిన్నారా లేదా? మా అప్పటి నుంచి వెయిట్ చేసి చేసి వీళ్ళైతే ఆకలితో అట్లనే పండుకున్నారు మావా. రే అవునా? అరే మేము కిందికి వెళ్ళాం గానీ ఒక్క హోటల్ కూడా ఏమి కూడా లేవురా తీసుకుని వద్దామంటే. అవునా మావా, మరి ఇప్పుడు ఏం చేద్దాం మావా, ఇలానే పండుకుందామా? రే ఇప్పుడు మనకి తినడానికి కూడా ఏం లేవు, పోనీ ఏమన్నా సరుకులు ఏమన్నా తెచ్చానంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే అవి కూడా లేవురా, ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు. అవునా మావా, మరి ఇప్పుడు ఎలాగా? ఇలా అంటే ఎలా రా, ఇప్పుడు మన దగ్గర ఏం లేవు కదా, ఈ రోజు ఒక రోజు మన ఉపవాసం ఉందా మీకు,
పొద్దున లేచి మళ్ళా మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. సరే ఈ రోజుకి అయితే ఇలా పండుకోండిరా. సరే మావ, అయితే రారా పండుకుందాము. మావ, ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయితే దాటింది అన్నమాట. ఈ టైంలో అయితే మనల్ని అయితే మంచిగా గురకా పెట్టుకుంటా మంచిగా పండుకున్నారు. కానీ ఈ టైంలో అయితే ఒక్కటి అయితే జరిగింది మావ. అదేంటిదో మీరైతే వీడియోని అయితే చూడండి. ఓకేనా? ఇప్పటివరకు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మావ. ఓకేనా? టైం 12 దాటినట్టుంది. కొండపైకి ఎవరో మనుషులు వచ్చినట్టున్నారు. అబ్బా, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లల వాసన అయితే మస్తుగా వస్తుంది. బా, వస్తున్నా వస్తున్నా పైకి. ఎన్ని రోజులైందో మానవుల శరీరంని తిని వస్తున్నా. వస్తున్నా వస్తున్నా, వచ్చేసాను. ఇక్కడ నుంచి వస్తుంది వాసన మనుషులది. ఆహా, ఇనే ఉన్నారా? అబ్బా, ఇంత మంచిగా పండుకున్నారా చూడు. నా ఆకారం చూస్తే కన్ఫామ్ గా వీళ్ళు భయపడతారు. వీళ్ళకి ఎలా తీసుకొని వెళ్ళాలంటే నేనైతే ఇప్పుడు మారు వేషం చేంజ్ చేసుకోవాలి. ఆహా, వీళ్ళకి నచ్చిన రూపంలో అయితే నేను చేంజ్ అవుతాను. అది ఏ రూపం అంటే కుక్క రూపంలోకి వెళ్ళి ఒక్కొక్కలకి ఆ గుడలకి వచ్చేటట్టుగా మాయ చేసి లోపలికి పంపిస్తాను. ఒక్కొక్కలు వస్తారు, ఒక్కొక్కలు తింటా ఉంటాను. అది ఇప్పుడైతే నేను కుక్క రూపంలోకైతే వచ్చేసాను. ఇప్పుడు ఒక్కొక్కరిని నా వాసం చేసుకుంటాను. రండిరా నా గుహలకి రండి. తింటానికి మీ బొక్కలని. ఏంట్రా కుక్క సౌండ్ వస్తుంది? పాపం కుక్కకి ఏమైనా అయిందా ఏంటి? ఎక్కడన్నా లోయలో పడిపోయి ఏడుస్తుందా? అయ్యో, మనమైతే వెళ్ళి కాపాడదాము. రేయ్ బ్లాక్చాన్, రే రెంబోచాన్, పిజమ్మా, అరే వీళ్ళెవ్వరు కూడా లేవుస్తలేరు. సరేలే, మనం కొంచెం లేట్ చేసినా గానీ ఆ కుక్క చచ్చిపోతుందేమో. కానీ ఎటు నుంచి సౌండ్ వస్తుందబ్బా? నాకైతే ఇటు నుంచే సౌండ్ అయితే వినిపిస్తుంది. కొంచెం ముందడికైతే వెళ్ళి చూద్దాము. కుక్క, వస్తున్నాను వస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను. అరే, ఇక్కడ దాకా వచ్చానే సౌండ్ అయితే రావట్లేదు. అరే రే, వస్తుంది వస్తుంది, ఇటు సైడే అనుకుంటా. అరే రే అమ్మా, మెల్లిగా మెల్లిగా. అరే, ఇటు నుంచే కదా సౌండ్ వచ్చేది. ఆ, ఇటు నుంచే వస్తుంది. అరే, ఆ కింద ఏంటిది? అదంతా మెరుస్తుంది. కొంపదీసి దాంట్లోపల పడిపోయిందా ఏంటి కుక్క? అయ్యో, మరి ఇప్పుడు ఎలా మనం కాపాడాలి? సరే, ఎలా చేసి మనమైతే కిందికైతే వెళ్దాము. మావా, మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి. సరేనా? ఇప్పుడైతే నేనైతే వెళ్ళి కుక్కనైతే కాపాడుతాను. అమ్మ, మెల్లిగా అయితే దిగుదాము మనము. మెల్లిగా దిగకపోతే గనక మళ్ళా మనం కూడా కింద పడి దెబ్బలైతే తాకుతాయి. సరే సరే, ఇక నేనైతే మెల్లిగా అయితే దిగుతాను కిందికి. ఎక్కడ నుంచి దెబ్బ దారి? అరే రే అరే రే, కొంచెం కొంచెం మెల్లిగా. అమ్మో, ఎంత ఎడ్జ్ దాకా వెళ్తున్నాను. కొంచెం స్లిప్ అయినా గానీ కింద పడిపోతాను. కుక్క, వస్తున్నాను కుక్క, వస్తున్నాను, నిన్ను కాపాడుతాను. అమ్మో, స్లిప్ అయిపోయింది కాలు. అమ్మో, దెబ్బలు తాకాయి. ఇంకా నయ్యమో కింది దాకా పడలేదు. వస్తున్నాను వస్తున్నాను. అరే రే రే అరే రే అరే, జారిపోయి పడిపోయింది లోపల. అమ్మా, గట్టిగా తాకింది దెబ్బ. అబ్బా, నెత్తి పడిపోయినట్టుంది, రక్తం వస్తుంది. కానీ అరే, కింది దాకా వచ్చేసానే, ఇక్కడ ఏదో డోర్ కనబడుతుంది. అలానే ఏదో ఇదంతా మ్యాజిక్ పొగలాగా కనబడుతుంది. కానీ కుక్క మాత్రం కనబడతలేదు. కుక్క ఎటుపోయింది? కుక్క, ఇక్కడనే కదా నాకు సౌండ్ వచ్చింది. కానీ కుక్క మాత్రం కనబడతలేదు. మావా, ఏంటి మావా, ఇక్కడ ఇక్కడ నుంచే కదా సౌండ్ వచ్చింది. కానీ నాకు ఇక్కడ కుక్క కనబడతలేదే. ఆ, ఎటు పోయిందబ్బా కుక్క? సౌండ్ అయితే ఇక్కడనే వచ్చింది. నాకు ఇటు పక్క ఎక్కడ కూడా చూసినా గానీ నాకు కుక్కనైతే కనబడతలేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి మావా? నేను పైకి ఎక్కలేదు. ఎలా పైకి కూడా ఎక్కలేను. ముంగడైతే ఒక డోర్ అయితే ఉంది కదా. ఆ డోర్ దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు? ఒక నిమిషం మనం ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్దాము. ఓకేనా? ఒకవేళ నాకేమైనా కనుక పీజే మావకి చెప్పండి మావా, నేనైతే డోర్లకి అయితే వెళ్తున్నాను. ఒక చిన్న పిల్లోనైతే అలా చేసి లోపలికి అయితే రప్పించేసాను. ఇంకా ఒక పిల్లోనైతే తీసుకుని వెళ్దాము. ఎవరు వస్తారో ఏమో ఈసారి చూద్దాము. బో బో బో, కబడండి కబడండి, బో బో బో, రండిరా రండి రండి, ఇనండి రా, లేవండి. ఎవరొకరు ఎవరు లెగుస్తలేరండి, ఇలా పండుకున్నారు. ఏం తిన్నారా మీరు? లేవండి రా, జల్ది జల్ది రండి, ఆలే వస్తారులే. వచ్చినాక అందరి తింటాను. అరే, ఏదో కుక్క సౌండ్ వినిపిస్తుంది ఏంటి? ఆ,
ఏదో పాపం దాని ప్రమాదంలో ఉన్నట్టుంది. వీళ్ళందరూ పండుకున్నారు మంచిగా. అవును, పీజే కూడా వచ్చేసాడే. మరి బిర్యానీ తెచ్చిండంటావా? సరేలే, బిర్యానీ తెచ్చినామేమో రేపు పొద్దున్న తిందాం. కానీ ఫస్ట్ అయితే మనం అయితే వెళ్ళి కుక్కలు అయితే కాపాడదాము. ఎట్నుంచో వస్తుందో బా సౌండ్ ఇటు నుంచి వినపడుతుంది. పదా మనం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాము. పాపం కుక్కకి హెల్ప్ కావాలనుకుంటా. కుక్క వస్తున్నాను, కుక్క వస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను. ఆగాగు వస్తున్నా వస్తున్నా. పాపం ఏమైందేమో, లోయలో పడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయా ఏంటి నీకు? అరే ఎక్స్పెన్సిందబ్బా దారి. సరే ఎలా అయితే ఏంది, ఎలా ఎలా వెళ్ళిపోయి దాన్ని అయితే మనం కాపాడదాము. ఎటుపక్క ఇటుపక్క సౌండ్ అయితే ఇటు నుంచే వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో పెద్ద లోయలు కట్టా ఉంది. కానీ ఆ ఒక్క నిమిషం, అదేంటి కిందంతా వెళ్తురుంది ఏంది? అక్కడ ఏదో పొగలు లేకట వస్తున్నాయి. కొంపదీసి దాని లోపల పడిపోయిందా ఏంటి కుక్క? అరే మా, మేమైతే వెళ్తున్నాను మా, కుక్కనైతే కాపాడడానికి మీరైతే ఒక లైట్ అయితే కొట్టేసేయండి. ఓకేనా? నేను తెలియ కుక్కని కాపాడుతాను. ఎక్కడ నుంచి వెళ్ళాలబ్బా? అక్కడ నుంచి ఉంది కదా దారి. సరే ఇక్కడ నుంచి వెళ్తాను, మెల్లిగా అయితే వెళ్తాను. కొంచెం స్కిప్ అయినా కానీ దాని లోపల పడిపోతా. అరే జారిపోయి పడిపోయా నేను లోపలికి. అమ్మా అమ్మయ్యా, ఇంకా నయం నాకైతే ఏమీ కాలేదు. వస్తున్నారా? వస్తున్నా కుక్క, వస్తున్నా, నేను కాపాడుతాను కుక్క. ఓ అమ్మో, ఏంది ఇంత పెద్ద లోయ, ఎవరు తవ్వారా బాబు, ఇలా ఉంది ఇది. కానీ కిందేంది అలా వస్తుంది? ఆ కుక్క సౌండ్ దీంట్లోకెలా వస్తుంది. అయ్యో దీంట్లో ఎలా పడిపోయింది, ఇప్పుడు నేను ఎలా కాపాడాలి కుక్కని? అయ్యయ్యో ఇక్కడ నుంచి ఎవరన్నా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరే పోనీ, ఇక్కడ మా తాడన్నా ఉందేమో. అరే ఇక్కడెక్కడ కూడా తాడైతే నాకైతే కనపడతలేదే. కానీ ఏం చేయాలి, మనం కుక్కనైతే కాపాడాలి కదా. సరే ఇదైతే అయితే మనం అయితే లోపలైతే దుంకేద్దాము. అమ్మా అమ్మా అమ్మా, దూకేశారా బాబు? అయ్యా దెబ్బలు అయితే తాకేసాయరా గట్టిగా అయితే. అమ్మా ఇదేంటి లోపల అంతా ఇలా ఉందేంది అంతా? ఆ మొత్తం మెరుస్తుంది కానీ నాకు ఇక్కడ కుక్క మాత్రం కనపడతలేదే. కిందికి రాగానే కుక్క సౌండ్ అయితే ఆగిపోయింది. కానీ ఇంట్లోకి వెళ్ళైతే మెరుపు అయితే వస్తున్నాయి. కానీ మెరుపు దగ్గర డోర్ కూడా ఉంది, మొత్తం విచిత్రంగా ఉందేంటి. అంటే కుక్క కొంపదీసి ఆ డోర్ లోపలికి వెళ్ళి బయటకే తెలిపిందా ఏంటి? సరే సరే కుక్క వెళ్ళిపోయినట్టుంది, మనం కూడా అలానే వెళ్ళేసి మన కుక్కనైతే కాపాడదాము. ఇద్దరినైతే తీసుకొని వెళ్ళిపోయాను, ఇంకా మిగిలింది వీలే. వీళ్ళందరినీ కూడా నేను లోపలికి తీసుకొని వెళ్తాను, అందరినీ తినేస్తాను, ఒక్కరిని కూడా నేను బతకనీయను. వస్తున్నాను వస్తున్నాను. చలో ఇప్పుడు ఇంకొకళ్ళు అయితే మనం తీసుకొని వెళ్దాము. కాపాడండి కాపాడండి, బో బో బో, కాపాడండి కాపాడండి కాపాడండి. ఇక్కడ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నాకు మీ హెల్ప్ కావాలి. హలో హలో, నన్ను కాపాడండి. బా వీళ్ళ పక్కన వచ్చి నేను ఊరినా కానీ వీళ్ళకైతే మీరికనే వస్తలేదు చూడు, ఎలా పండుకున్నాడో. అరే కుక్క, ఏంటి కుక్క ఇలా వచ్చావు? అరే అరే అరే, అయ్యో ఏంటి కుక్క ఇలా వచ్చావా? ఇలా కాకపోతే ఇంకెలా చేయాలరా, లడ్డులా దొరికాడు ఇంకొకడు, వీడి కూడా నేను ఎత్తుకొని పోతాను నాకు హలోకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తీసుకొని వెళ్తాను. నాకు కొన్ని నెలల దాకా ఫుడ్ కి కొరత లేదు. మంచిగా దొరికాడు వీడు, తెల్లగా ఉన్నాడు, అంటే వీడి టేస్ట్ కూడా సూపర్ గా అయితే ఉంటుంది. అరే 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 అరే, అమ్మా పడిపోయానే. ఇకైతే ఏం కాలేదు కదా, ఏం కాలేదులే. పదా ఇక తీసుకుని అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి మన లోయలు అయితే పడేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మనం ఒక్కొక్కరిని పట్టుకొని వచ్చేద్దాము. ఇక్కడ నుంచి పడిపోరా లోపలికి, పడిపో పడిపో లోపలికి, పడిపోరా పడిపో. అమ్మాయ్యా లోపలికి అయితే పడిపోయాడు. అరే వాడి ఇక్కడ నుంచి పారిపోతాడా ఏంటి? వాడేంటి స్పృహ కోల్పోయాడు, వస్తున్నారా? నేను కూడా అయ్యో కొంచెం స్లిప్ అయిపోయి కిందైతే పడిపోయానే. ఆగు వస్తున్నా, ఇక్కడ ఉన్నావు మీది ఉన్నావు కదా, ఆగు ఆగు, ఎలా రావు నువ్వు కిందికి చూస్తాను. ఇక్కడ ఇక్కడ ఆగు, ఇదిగో ఇదిగో తీసుకో, ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో. అయిపోయాడు ఇక నాకు తెలిసి. కోమలకి పోయి ఉండొచ్చు. అమ్మా వచ్చాడా నా దగ్గరికి? ఆ వచ్చేసాడు. ఇక వీణి కూడా మనం అయితే దాంట్లోకి అయితే గుంజుకొని ఈడ్చుకొని పోదాము. ఇంకా పైన మిగిలిన ఉన్నారు కదా, నేను వాళ్ళని కూడా పైకి అయితే వెళ్ళి వాళ్ళని కూడా నిన్ను తీసుకొని అయితే వస్తాను. ముందైతే వీణైతే మన లోపలికి అయితే ఈడ్చుకొని పోదాము. ఏయ్ ఈడ్చి కూడరా, ఆహా వీడు స్పృహ కోల్పోయినట్టున్నాడే, చావలేడు కదా. చాస్తే మళ్ళా మనకి అవసరం లేదు, బతికున్నోడి రక్తం తాగితేనే సూపర్ గా ఉంటుంది. లోపలికైతే పంపించేశాను, లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వేరే వాళ్ళనైతే తీసుకొని వద్దాము. అవును మన ఇక్కడికి వెళ్ళారబ్బా ఇద్దరు.
ఇక్కడికి వెళ్ళారు అవును, కుక్క సౌండ్ కూడా వస్తుందండి. ఎక్కడి నుంచో అరుపులు అయితే వినపడుతున్నాయి. ఒక్కోసారి మనిషి సౌండ్ కూడా వినిపించింది, కాపాడండి కాపాడండి అని. మళ్ళీ తర్వాత కుక్క సౌండ్ కూడా వినిపించింది. కుంప తీసి మన ఆడం బాబాయ్ని అలానే డీజే లోకి. కుక్క కానీ పీకలైతే పీకలేదు కదా. సరే మనమైతే కొంచెం మిడిదాకి వెళ్ళేదో చూద్దాము. ఆడమ్మావా డీజే మావా? అరే ఇక్కడ సైడ్ కూడా పిలిచినా ఎవరు పలుకుతలేరు. సరే కొంచెం ఇటు సైడ్ వెళ్ళేతే చూద్దాము. ఆడమ్మావా డీజే మావా? అరే ఇక్కడ కూడా లేరే. మరి ఎక్కడికి వెళ్ళారబ్బా క్యాంప్ నుంచి? దూరం అయితే వెళ్ళలేరు కదా. మావా ఆడమ్మావా డీజే మావా? మావా వినపడుతుందా మావా? నా వాయిసు వినపడుతుందా? అరే చూసారా ఎంత లోతుందో. కుంపదేసి లోయలకి వెళ్ళి ఇద్దరైతే కిందైతే పడిపోలేరు కదా. ఏమో మావా, మీరైతే ఒక లైక్ అయితే కొట్టి వాళ్ళు కనుక ఎక్కడికైనా వెళ్తే కామెంట్ అయితే చేసి చెప్పండి సరేనా? ఆడమ్మావా డీజే మావా ఏడున్నారు మావా? అరే కొంచెం మా సంతకైతే వెళ్ళి చూద్దాము మావా. నేను వస్తున్నాను మావా, నేను వస్తున్నాను, మిమ్మల్ని కాపాడుతాను మావా. ఏడున్నారు మావా? అరే ఉన్నట్టుండి కుక్క సౌండ్ కూడా అయినా పడుతుంది ఏంటి? అరే కుక్క ఇంకా వీళ్ళని పీక్తున్నట్టుంది మా మావా. నేను వస్తున్నాను మావా, కుక్క బాలి నుంచి మిమ్మల్ని నేను కాపాడుతాను. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను, ఇటు నుంచే సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎవరు లేరే, పెద్ద లోయ ఉంది. ఏంటబ్బా సౌండ్ మాత్రం వినపడతా ఉంది. అరే ఆ కింద ఏంటి అదంతా మెరుపులు? ఓ కింద ఏదో ఉంది. కుంప తీసి దాంట్లో అయితే మన ఆడమ్మ వెళ్తే వీళ్ళిద్దరు పడిపోలేరు కదా. దాంట్లోనే కుక్క కూడా ఉండి మనల్ని పీక్తుందా ఏంటి? అయ్యో ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఏం చేయాలి మావా? ఇప్పుడు నేను ఒక్కొని వెళ్ళాను అనుకో, మళ్ళా నేను కూడా వాళ్ళకి ఇరకపోతే మా వద్దులే, ఇంటికి అయితే వెళ్ళి పీజమ్మని పిలుచుకొని వస్తామా? అమ్మా లేవు మావా, లేవు లేవు మావా, లేవండి మావా, లేవండి మన ఆడమ్మని మన డీజేలోకి. ఇద్దరినైతే కుక్క అయితే పీకేసింది మావా. నయనకరండి మావా, నయనకరండి, మీకైతే నేను చూపిస్తాను వాళ్ళు ఎక్కడ ఉన్నారో మావా. రే ఏం మాట్లాడుతున్నారో, రేంపొచ్చాను మన ఆడమ్మని మళ్ళా డీజే మావాని కుక్క పీక్తుందా? ఎక్కడరా నువ్వు, ఎక్కడ చూసావురా? ఊహించుకునైతే ఏం చెప్తలేవు కదా మావా. నేను నిజం చెప్తున్నాను మావా, నాకైతే కింద సౌండ్ అయితే వచ్చింది, అక్కడ కుక్క సౌండ్ కూడా వచ్చింది. కాట్లనే ఇంకోటి ఏంటో తెలుసా, ఆడ పెద్ద లోయింది మావా, లోయలకి వెళ్ళి మెరుపులు కూడా వస్తున్నాయి. అయితే మనోళ్ళు అక్కడ ఏముందో చూద్దామని వెళ్ళినట్టున్నారు, కానీ అందులో పెద్ద కుక్క ఉన్నట్టుంది. ఆ కుక్క మనోళ్ళ పిక్కలైతే పీక్తుంది మావా. వాళ్ళైతే కాపాడండి కాపాడండి అని కూడా అరుస్తా ఉన్నారు మావా. పద మావా, మనమైతే వెళ్ళి కాపాడాలి మావా, రండి మావా వెళ్దాము. రే నువ్వు చెప్పేది ఒకలా నిజం కాకపోతే మావా? నేను చెప్పేది నిజం మావా. మీరైతే ఒకసారి నా వెనకనే రండి, నేను మిమ్మల్ని ఆ చోటుకైతే తీసుకునే తెలుతాను. ఇక్కడనే మావా ఇక్కడనే. నాకైతే చాలా గుర్తుకైతే ఉంది, ఎందుకంటే నేను వచ్చాను కదా. అలానే కుక్క సౌండ్ కూడా వస్తుంది, చూడండి చూడండి వినపడుతుంది కదా. అమ్మా పడిపోయానే. రే చూసిరా మెల్లి వెళ్ళు మావా. నేను చూసుకోలేదు మావా. అమ్మా వచ్చేసానే వచ్చేసాను. ఇక్కడ నుంచే కదా నాకు సౌండ్ వినిపించింది, ఇప్పుడేంటి వినపడతలేదు, అలానే అది గుర్తు కూడా లేదే. అరే కొంచెం ముంగడికి వెళ్ళి చూద్దాం. ఆహా నా కాలు ప్రింట్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. అదిగో మావా అదిగో అదిగో, అదే మావా లోయ చూసావా, అక్కడ చూడు ఎంత పెద్ద లోయ ఉందో మావా. దాంట్లో ఉన్నారు మావా మన డీజే మావా, అలానే మన ఆడమ్ మావా దాంట్లో ఇరుక్కుపోయారు. వాళ్ళని కాపాడాలి మావా, పీజే మావా కాపాడాలి. మనలైతే కుక్కతోని ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏమో మావా. పద మావా వెళ్ళి మనం కాపాడదాము వాళ్ళని. అరే అక్కడికి ఎలా వాళ్ళగా దారి ఉంటదిరా, ఆ దారిలోంచి మనం వెళ్ళి మన ఆడమ్ మావని మన డీజే మావని కాపాడదాము. ఒక నిమిషం మాకు ఆలోచిద్దాము మావా. ఏమి ఆలోచిస్తావు మావా, మనోళ్ళైతే ప్రమాదాలు ఉన్నారని చెప్తుంటే నువ్వు ఆలోచిస్తానంటే ఏంటి? నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా చెప్పు. రే వస్తాను రా, కొద్దిసేపు ఆగు మావా. నువ్వు వస్తావు వస్తాను చెప్పి ఆనే ఉంటున్నావు, ఆగు నేను ఒక్కని వెళ్ళి కాపాడుతాను వాళ్ళని. వస్తున్నాను మావా, ఆడమ్ మావా వస్తున్నాను మావా. అరే రే రే స్లిప్ అయితే అయిపోయింది, అయ్యో అమ్మా పడిపోయానే. రే జాగ్రత్తరా రేంబోచాన్. మావా మీరు అలానే ఉండండి మావా, నేను వాళ్ళని కాపాడి తీసుకొని వస్తాను. మీరు మొత్తం పిరుకోలాగా తయారైపోయారు. రే వస్తున్నాం రా, ఆగురా మావా. మావా ఇదిగో చూడు ఎలా ఉందో చూడు, పెద్ద లోయ దీంట్లో ఉన్నారు మావా మన ఆడమ్ మావా వాళ్ళు. కానీ ఇప్పుడేమో సౌండ్ అయితే వినపడతలేదు. రే నాకు కూడా వినపడతలేదు, కానీ ఇది ఏదో ప్రమాదం ఉన్నట్టుందిరా, లోపలికి వద్దురా మావా. లోపలికి వెళ్ళకపోతే మనం వాళ్ళని ఎలా కాపాడతాం మావా? దాని లోపలికి వెళ్ళిపోయారేమో, ఆ దయ్యం వాళ్ళని మింగేసిందేమో మావా. పద మావా వెళ్ళి మనం వాళ్ళని కాపాడదాము. ఒక్క నిమిషం ఆగి ఏదన్నా ఐడియా ఆలోచిద్దాము. ఏంది మావా నువ్వు ఐడియా ఐడియా అనుకుంటే ఈయనే ఉంటున్నావు. నాకు తెలిసి మావా నువ్వు రావు లోపలికి, ఆగు నేను ఒక్కని వెళ్ళి లోపల మన ఆడమ్ మావని మన డీజే మావని నేను కాపాడుతాను. మీరు ఇక్కడనే ఉండి బయట ఎవరినైనా హెల్ప్కి తీసుకొని రండి, నేను వెళ్తున్నా లోపలికి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఆ రాక్షసుడు తినేస్తే మావా మీరైతే లైక్ అయితే కొట్టేసి మన వాళ్ళకైతే ఏమి కావద్దని కామెంట్ చేయండి మావా. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను మావా. ఆడమ్ మావా డీజే మావా నేను వస్తున్నాను మావా. అరే 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 పడిపోయాను అమ్మా. అరే అరే ఏంట్రా బాబు ఇది ఇంతలో ఉంది అమ్మా 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 వచ్చేసాను కిందికైతే మొత్తానికి.
రే ఏం కాలేదు కదా నీకు. మావా నాకేమీ కాలేదు మావా, నువ్వే తెలియ తీసుకోనరా. రే వాడేంట్రా అలా దుంకేశాడు కిందికి. మావా ఏమమ్మావా నాకేం తెలుసు వాళ్ళు అలా దుంకేశాడు ఏంటి. రే ఇప్పుడు ఏం చేద్దాంరా. మావా ఎవరైనా తీసుకుని వద్దామా హెల్ప్ కి. రే ఎవరిని తీసుకురావాలో నాకైతే తెలీదు, నువ్వేం చేస్తావంటే నువ్వు ఎవరినో కొన్ని బయట నుంచి హెల్ప్ కి అయితే తీసుకునిరా. నేనైతే లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి మన రెయిన్బో చాన్ని, మన ఆడమ్ ని, మన డీజేలకు ని అసలు ఏమైంది, లోపల ఎవరున్నారు, అసలు ఏ రాక్షసుడు ఉన్నారు, అసలు వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నాడు, లోపలికి ఎందుకు దుంకారు, అసలు లోపల ఏముందో నేను చూసేసి వస్తాను. సరేనా, నువ్వైతే కొండపైన అయితే ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకైతే హెల్ప్ కోసానికి వెళ్ళు. సరేనా, నువ్వైతే లోపలికి దిగకు, ఏమైనా అయితే గనక మమ్మల్ని కాపాడికి రా. సరేనా, నువ్వైతే పైకైతే వెళ్ళు, నేనైతే లోపలికైతే వెళ్తాను, వెళ్ళి చూస్తాను. వామ్మో లోపలికైతే వచ్చేసి అంటా నేను కూడా. అమ్మా మావా చూసావా, మావా చూడు మెరుపులు చూసావా ఎలా వస్తున్నాయో. రే నీకు చెప్పింది గుర్తుంది కదా, నువ్వైతే వెళ్ళు. అయ్యో వీళ్ళిద్దరు ఏంట్రా బాబు, వీళ్ళిద్దరు దుంకేశారు లోపలికి, నన్ను ఒక్కడి ఒంటరిగా వదిలేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, పైననే ఉన్నానే. అయ్యయ్యో ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళన్నా, లేకపోతే మన పీజే మావ చెప్పినట్టుగా ఎవరినైనా హెల్ప్ కోసానికి తీసుకొని రావన్నా. అయ్యో నాకు ఇవి అర్థమైతలేదు మావా, ఏం చేయాలి మావా. మీకు ఏదైనా సొల్యూషన్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఏం చేద్దాంరా ఇప్పుడు రెయిన్బో చాన్. మావా ఏం చేద్దాం అంటావు ఏంటి మావా, మన ఆడమ్ మావా డీజే మావా లోపల ఉండిపోయారు కదా, మనం లోపలికి వెళ్ళి చూద్దాము అసలు లోపల ఏముందో. రే బ్లాక్ చాన్ నీకు గనక నా వాయిస్ గనక వినపడితే గనక నువ్వైతే బయటకి వెళ్ళి ఎవరైనా హెల్ప్ తీసుకోనరా. సరేనా, మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. రే పదరా వెళ్ళి చూద్దాం లోపల ఏముందో. సరే మావా పద వెళ్దాము, మన వాళ్ళైతే సేఫ్ ఉంటే చాలు. అదే సేఫ్ గానే ఉంటారా, నువ్వేం కంగారు పడకు. పద మనం లోపలికి వెళ్ళి చూద్దాము, ఒకవేళ వాళ్ళు గనక నిజంగానే ఆపదలు ఉంటే మనం గనక కాపాడదాము. పద సరే మావా పద వెళ్తాము. మా మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి మావా. అమ్మా ఏం చోట్రా ఇది, ఇంత పైనుంచి కింద పడ్డా నువ్వు. వామ్మో దెబ్బలు కూడా బానే తాకాయి. రెయిన్బో చాన్ నువ్వు ఓకేనా? మావా నేను ఓకే మావా, నాకు ఏమీ కాలేదు. అమ్మాయ్యా నీకైతే ఏం కాలేదు కదా, కానీ ఇది ఏం చోట్రా ఇది. మావా ఇది చూడడానికి కొండ కింది ఉన్నట్టుంది మావా, ఇక్కడ ఎవరో ఉంటారు అనుకుంటా, పైనుంచి కిందికి పోర్టల్ దారి ఉన్నట్టుంది. అరే అవునరా కరెక్టే, మనం కొండ కిందికి అయితే వచ్చేసాము, అంటే దాంట్లోకి వెళ్ళి వెళ్తే ఇక్కడికి ఏదో వచ్చేటట్టున్నాము. దారా ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటారేమో, వాళ్ళని మనం హెల్ప్ అడుగుదాము. సరే మావా పద మనం హెల్ప్ అయితే తీసుకుందాము. సరే సరే జల్దిరా జల్దిరా, చుట్టుపక్కల అయితే చాలా అయితే ఇల్లులు అయితే ఉన్నాయి, అలానే కాకులన్నీ ఏంట్రా ఇలా ఇలా తిరుగుతున్నాయి పైన. మావా ఏమో మావా ఎవరికి తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఏమో, కొంపదేసి చాతబడ అలాంటి ఏమి జరుగుతలేవు కదా. నువ్వేంట్రా నాయన ముందే నాకు భయం రా అంటే నువ్వు మన్ని భయపెడుతున్నావేంట్రా నాకు. జల్దిరా జల్దిరా, అటు పక్క ఏదో లైట్లు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు, ఆ ఇంటికి వెళ్ళి మనం అయితే అడుగుదాము ఎవరైనా ఉన్నారేమోనని. సరే మావా అయితే పద వెళ్దాం పద. కానీ కాకులన్నింటిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందిరా రెయిన్బో చాన్, నువ్వైతే నాతోనే ఉండు. సరేనా, మళ్ళా నిన్ను కూడా నేను పోగొట్టుకోలేను. జల్దిరా జల్దిరా, ఇక్కడ ఏదో ఇల్లుంది, ఆ ఇంటికాడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. సరే సరే జల్దిరా జల్దిరా, ఇదైతే లైట్లు అయితే వేసున్నాయిరా. హలో హలో ఎవరున్నారు లోపల? హలో హలో మాకు హెల్ప్ కావాలి, మాకు హెల్ప్ కావాలి, మా ఫ్రెండ్స్ కనపడతలేరు. హలో అరే వీళ్ళెవ్వరు వస్తలేరా లోపలికి వెళ్ళి. మావా వాళ్ళు లేనట్టున్నారు మావా, కానీ ఈ టైంలో ఎవరు కూడా డోర్ తీయరు కదా మావా, భయపడి. అరే అవునరా నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఈ టైంలో ఎవరు తీయరు కదా. సరే సరే పద ఇంకొంచెం ముంగడికైతే వెళ్ళి చూద్దాము, అక్కడ వేరే ఏమో ఉన్నాయి కదా, అక్కడ ఎవరన్నా ఉండొచ్చు మనకి హెల్ప్ చేయొచ్చు. దాదా దా వెళ్ళి చూద్దాం దా. అరే ఇక్కడ ఒక లైట్లు అయితే ఉన్నాయిరా, ఒకసారి ఇక్కడ ఎవరు ఉన్నారేమో చూద్దాము. దా హలో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? హలో హలో మావా ఎవరైనా కనిపించారా మావా నీకు? రే నాకైతే ఎవరు కూడా కనపడతలేరురా, కొంచెం ముంగడ దాకా వెళ్దాం దా. ఇక్కడ ఈ చాలా ఉన్నాయి కదా, ఎవరొకరు ఉండొచ్చు. అరే ఇక్కడ ఎవరో ఉన్నారా మావా? ఎవరున్నారు మావా? రే రే మెల్లిగా మెల్లిగా, ఇక్కడ ఏదో దయ్యం ఉందిరా మెల్లిగా. ఏంటి మావా దయ్యం ఉందా? దయ్యం లాంటిదేరా జోకర్ అనుకుంటా, అక్కడ చూస్తే మన ఆడము డీజేలకు అందరు ఉన్నారా ఇక్కడనే. ఏంటి మావా అవునా నువ్వు చెప్పేది నిజమ్మా? రే అవునరా ఇక్కడనే ఉన్నారు. రే ఎవర్రా మీరు, మమ్మల్ని ఎందుకురా ఇక్కడ తీసుకుని వచ్చారు, మమ్మల్ని వదిలేసేరా పోని. మమ్మల్ని వదలకుండా గానీ మా కర్ర చాన్న వదిలేసేయండి ప్లీజ్. ఏంటిది మిమ్మల్ని వదలని కానీ కష్టపడి కొండపై నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చింది. మిమ్మల్ని వదలనికి కాదు, మిమ్మల్ని తినడానికి. జాంబీ మాన్స్టర్ నీకు వాడి కాళ్ళు కావాలా తలకాయ కావాలా? ఆ పిల్లోడు మాత్రం నాకే, నీకేం కావాలి? ఓ పని చేద్దాం, మన ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురం ముగ్గురిని పంచుకుందాం. ఇంకా ముగ్గురున్నారు పైన, ఆ ముగ్గురిని మళ్ళా రేపు పంచుకుందాం. ఏమంటారు మీరు? ఏ జోకర్ దయ్యం, నిన్ను మా పీజే మావా ఖచ్చితంగా చంపేస్తాడు చూడు. వస్తుంటాడు మా పీజే మావా, నాకు తెలిసి మా సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి చెప్పుండొచ్చు. వస్తుంటాడు ఇప్పుడు నిన్ను చంపేస్తాడు. ఏంటిది సబ్స్క్రైబర్లా? ఓ పీజేకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? సరే సరే రమ్మను, మీ సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి చెప్పుమను, నాకు ఇంకా మంచిది కదా. ఈ రోజే మొత్తం
పడుకుని తింటాను. మావా ఇంటున్నావా? జోకర్ మనోళ్ళని అందరినీ చంపేస్తాడని అంటుండ్రు మావా. అది కూడా ముక్క ముక్కలు కింద నరుకుతాడంట మావా. ఏదన్నా చెయ్యి మావా, మనల్ని కాపాడు. రే నాకు కూడా కాపాడాలనుందిరా, కానీ నేను గన్నులేమి తీసుకొని రాలేదు. మనము క్యాంపింగ్ కి వచ్చాం కాబట్టి నేను ఇంట్లోనే పెట్టేసి వచ్చాను రా. అన్ని ఏంటి మావా ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఇప్పుడు ఎలా మావా? అదే కదరా, నాకు అర్థమైతలేదు మావా. నాకు ఐడియా వచ్చింది, మన సబ్స్క్రైబర్స్ గనుక గన్ను ఇచ్చారనుకో చంపేస్తావు కదా వాళ్ళని. అవునరా చంపేస్తాను, కానీ అలాంటి ఇలాంటి గన్ను కాదు. మనకు కావాల్సింది జోకర్ ని చంపే గన్ అయితే కావాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన పీజే మావకి గన్ అయితే వస్తుంది, అప్పుడు జోకర్ ని చంపేస్తాడు. గన్ వచ్చింది అంటే మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసినట్టున్నారు మావా. పద మావా జోకర్ అంటూ చూద్దాము, మనల్ని కాపాడదాము. పద పద రే పదరా వెళ్దాము. ఇప్పుడు అయిపోయావు జోకర్? ఇదిగో ఇదిగో తీసుకో, ఇదిగో ఇదిగో నువ్వు కూడా తీసుకో, ఇదిగో నువ్వు కూడా తీసుకో, ఇదిగో తీసుకొని తీసుకోండి. అమ్మాయి ఎవర్రా వీడు, చంపేశాడు మళ్ళా వస్తారా నిన్ను చంపడానికి? నేను నీకేం కాలేదు కదా కరచన్ ఆడమ్ డీజే అలో ఏం కాలేదు కదా మీకు? అరే దీనికి అంతటికి కారణం మన రెయిన్బో చాన్ రా. రెయిన్బో చాన్ లేకపోయింటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాను, మిమ్మల్ని కాపాడేవాడిని కాదురా. అవునా మావా, థ్యాంక్ యూ రా రెయిన్బో చాన్. రే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు రా, ఇలా అలా చేసి మనమైతే జోకర్ అయితే చంపేసాం కదా. సూపర్ సూపర్ మావా, ఇక మనం ఇంటికి వెళ్దామా? వద్దు మావా, ఇక్కడ నుంచి నాకు చాలా భయంగా ఉంది. మళ్ళా వాడు లేచి వచ్చాడనుకో, మళ్ళీ ఏమైనా చేస్తాడు. రే అయిపోయాడు రా, వాడిని అయితే చంపేశాను కదా. మళ్ళా వాడు రాలే, ఇంకోసారి వచ్చాడు అనుకో, మనం వాడిని మొత్తం ముక్క ముక్కల కింద నరికేసి కుక్కకైతే ఆహారం వేసేద్దాం. పదండి ఇక మనం ఇంటికి వెళ్దాము. సరే మావా ఇక వెళ్ళిపోదాము. మావా మీకు వీడియో ఎలా అనిపించింది? నాకు తెలిసి ఖచ్చితంగా మీకు నచ్చి ఉండొచ్చు. నచ్చితే గనక అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. మనం ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. బై మావా అందరికీ.